మీ బిజినెస్ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్ యాస్ట్రన్ బ్యాండ్ యాడ్ స్క్రోలింగ్ యాడ్ యాడ్ విత్ వాయిస్ ఓవర్స్ లోగో లోగోబర్గ్ వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ పబ్లిష్ చేసుకోండి సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ టూ జీరో నైన్ వన్ సెవెన్ త్రీ కోట్లు తొమ్మిదేళ్లలో మేము సృష్టించిన ఆస్తులు రాష్ట్ర అస్తిత్వాన్ని కాపాడుతూ దేశానికే దిక్సూచిగా మార్చాం శ్వేతాపత్రం పేరుతో అప్పులంటూ బద్నాం చేస్తున్నారు మేడిగడ్డ తప్పును సవరించాలి ప్రాజెక్టును నిందించద్దు కాళేశ్వరంపై విచారణను స్వాగతిస్తున్నాం రెండు వేల పద్నాలుగులో పేదరికం ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది శాతం దాని ఐదు పాయింట్ ఎనిమిది ఎనిమిదికి తగ్గించాం రాష్ట్ర స్థూల రుణం మూడు పాయింట్ పదిహేడు లక్షల కోట్లయితే ఆరు పాయింట్ డెబ్బై లక్షల కోట్లుగా చూపిస్తున్నారు ఆర్టీసీ విద్యుత్ పౌర సరఫరాల్లో అప్పులపై అబద్ధాలు రైతు బీమా లభించిన వారిలో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం సహజ మరణాలే అవన్నీ సీఎం తెలివితేటలకు నిదర్శనం శాఖల వారీగా ప్రభుత్వంపై బీఆర్ఎస్ కాంగ్రెస్ ది సుపరిపాలన కక్ష సాధింప దేనికైనా సిద్ధమే తెలంగాణ భవన్ లో స్వేదపత్రం పేరిట కేటీఆర్ ప్రెజెంటేషన్ సో బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం ఆరు లక్షల డెబ్బై ఒక వేల ఏడు వందల యాభై ఏడు కోట్ల అప్పులు పాలైందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు లెక్కలను చూపించి ప్రచారం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కె తారక రామారావు ఆరోపించారు ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతాపత్రం తప్పుల తడక అబద్దాల పుట్ట అని దుయ్యబట్టారు నిజానికి తాము రాష్ట్రంలో యాభై లక్షల కోట్ల మేర సంపదను సృష్టించామని చెప్పారు ఏళ్ల పాలన గురించి వివరిస్తూ శ్వేత పత్రం పేరిట ఆదివారం తెలంగాణ భవన్ లో మీడియా సమక్షంలో కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఇప్పుడు కేటీఆర్ గారు చెప్పేది ఏంటంటే ఆరు లక్షల కోట్ల అప్పు అని చెప్పి అసెంబ్లీలో శ్వేతపత్రంలో చూపించారు కానీ ఆరు లక్షల అప్పు కాలేదు మూడు లక్షల కోట్ల పైన అప్పే అంటున్నారు వాళ్ళు ఇదంటారు వీళ్ళు అదంటారు ఏది నమ్మాలి ఏది నమ్మద్దు అంటే ప్రజలను మొత్తం కూడా కన్ఫ్యూజ్ చేసి పడేస్తున్నారు దీని ద్వారా అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఒకటే ఒక క్వశ్చన్ సెక్రటేరియట్ గ గత ప్రభుత్వంలో సెక్రటరేట్ కట్టినప్పుడు ఫస్ట్ ఆరు వందల కోట్లు అవుతుందని చెప్పి వాళ్ళు బడ్జెట్ ఇవ్వడం జరిగింది సో ఆరు వందల కోట్లు అవుతుందని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత ఈ షాపూజీ వాళ్ళకి ఇచ్చిరు కాంట్రాక్టు మళ్ళా పదమూడు వందల కోట్లు పదకొండు వందల కోట్లు అయ్యిందని చెప్పి మళ్ళా అంత అయ్యింది సెక్రటరేట్ కట్టడానికి అని చెప్పి చెప్పిండ్రు మరి మీ కట్టేటోళ్ళకి ఫస్టే క్లారిటీ లేదా ఇంత అవుతుందని చెప్పి మీరు ఫస్టే చెప్పాలి కదా ఇంత చూసుకోవాలి కదా సో ఇట్లా చెప్పుకుంటూ పోతే రకరకాల అనుమానాలు ఉన్నాయండి సో అని మరి తీర్చేది ఎవరు ఆర్చేది ఎవరు తీర్చేది ఎవరు సో దయచేసి దానికి కూడా సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అండ్ మీరు ఇప్పుడు ఇదన్నీ కూడా ఇప్పుడు చెప్తున్నారు కదా శ్వేతపత్రం అని చెప్పి మీరు చూపిస్తూ ఉన్నారు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు లెక్కలు అడిగినప్పుడు ఎవరు పట్టించుకోలే అట్లీస్ట్ వెబ్సైట్లో జీవోలు పాస్ చేసినట్టు కూడా తెలంగాణ ప్రభుత్వం వెబ్సైట్లో గత ప్రభుత్వంలో ఏది కూడా మీరు పెట్టేవాళ్ళు కాదు ట్రాన్స్పరెంట్గా ఉండేది కాదు దానికి కారణం ఏంటి కారకులు ఎవరు మీ ఐఏఎస్ ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ల కమిషనర్ల సో ఎందుకు ట్రాన్స్పరెంట్గా పెట్టలేకపోయినరు అసలు ఈ జీవో అని ఒకటి ఉంటుంది సో ఈ జీవో వల్ల ఇది చేయొచ్చా అని చెప్పి మీ ఐపీఎస్ మన కమిషనర్లకు తప్ప సామాన్య ప్రజలకు తెలియదే వెబ్సైట్లు కూడా మీరు ట్రాన్స్పరెంట్గా ట్రాన్స్పరెంట్గా పెట్టలేకపోయినరు మీరు అమలు చేసే జీవోలు ఏవి కూడా వెబ్సైట్లలో కనిపించేవి కావు సో మరి వీటన్నిటికి కూడా దయచేసి మీరు ఇప్పుడు ఇచ్చే ప్రజెంటేషన్ ఏదో అప్పుడే ఇచ్చి ఉంటే అయిపోయేది కదా సో అప్పుడంతా కూడా గప్చుబ్ ఉన్నారు ఏనాడు కూడా ఇట్లా మీ మీరు లెక్కలు దేని దేనికి ఖర్చు పెడుతున్నారు ఏంది అనేది పబ్లిక్కి ఏ ఒక్కనాడు కూడా వివరంగా వివరించి మరి మీరు క్షుణ్ణంగా చెప్పలేదు బట్ ఇప్పుడు అసెంబ్లీలో మీ గురించి మాట్లాడిన తర్వాత అక్కడ ఛాన్స్ ఇవ్వలేదని చెప్పి ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు బట్ అయినా కానీ అయినా కానీ వేచి చూద్దాం ఈ శ్వేతాపత్రం వర్సెస్ శ్వేదాపత్రం మరి ఏది రైట్ ఏది రాంగ్ అనేది కూడా సో త్వరలో మేము కూడా దాని మీద తెలుసుకుంటాము అంటే కాంగ్రెస్ వాళ్ళు అబద్ధం చెప్తున్నారా బీఆర్ఎస్ వాళ్ళు అబద్ధం చెప్తున్నారా సో శ్వేతపత్రం కరెక్టా శ్వేత పత్రం కరెక్టా సో ఏది అనేది త్వరలో మనం కూడా తెలుసుకుందాం దాని మీద కూడా ఒక అనాలిసిస్ అతి త్వరలో చేద్దామని చెప్పి మరొకసారి నేను మీకు చెప్తా ఉన్నా మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్ ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్ స్క్రోలింగ్ యాడ్ యాడ్ విత్ వాయిస్ ఓవర్స్ లోగో బర్గ్ వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్